స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పన్నెండు మంగళవారం వివిధ ద్వాదశ రాస్తుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం కొనసాగుతుంది ఏ పని చేపట్టినా విజయమే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి నూతన పెట్టుబడులతో ముందుకు వెళతారు ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి పారిశ్రామిక వర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి అనుకున్నది జరుగుతుంది ఆత్మీయుల సూచనతో పనులు పూర్తవుతాయి సంతానం ద్వారా కలిసొస్తుంది ధన ధనవృద్ధి వృష్టాన్న భోజన సౌఖ్యం లభిస్తుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు గృహ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలుంటాయి సహాయ సహకారాలు అందుతాయి అధికారుల ప్రశంసలున్నాయి ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యను శోధించే ప్రయత్నం చేస్తారు కొన్ని విషయాలు మీకు అశాస్త్రీయంగా అనిపించవచ్చు నూతన వ్యక్తులతో పరిచయం అవుతుంది అవతలి వ్యక్తిపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి మంచి నిర్ణయం తీసుకుంటారు అయితే ఆచితూచి వ్యవహరిస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుంది కోర్టు కేసులో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది ఆస్తిత గదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగచ్చు విద్యార్థులు శ్రమ ఎక్కువగా పడాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి పదోన్నతి స్థాన చలనాలకు అవకాశం ఉంది ఖర్చులపై నియంత్రణ అవసరం భూ లావాదేవీలు కలిసొస్తాయి నలుగురికి సాయపడతారు ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంతో పనులు చేస్తారు బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి శుభకాలం నడుస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి జీవితంలో ముందడుగు పడుతుంది ఆశించినంతగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు కొంతమేలు తొలుగుతాయి అవసరాలకు సహాయం లభిస్తుంది ఒక మేలు జరుగుతుంది రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి కొన్ని ముఖ్యమైన వ్యాయామాలతో మానసిక ప్రశాంతత పొందొచ్చు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కుష్ఠ రోగులకు సహాయం మరియు వారిపై దయగా ఉండటం ప్రేమ జీవితానికి మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి